సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. చిలకలూరిపేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముఖ్య ఉపన్యాసంగా జరిగినటువంటి బహిరంగ సభ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ సంసిద్ధం సభ కాదు, అది కేవలం అది సిద్ధం ఐదవ సభగా మేము భావిస్తున్నాం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాలుగు సిద్ధం సభలు జరిగినాయి. ఒకటి భోగాపురంలో జరిగితే, రెండు దెందులూరులో జరిగితే, మూడు రాప్తాడులో జరిగితే, నాలుగవ సిద్ధం సభ మేదరమెట్లో జరిగితే, ఐదవ సిద్ధం సభ వీళ్ళ ముగ్గురు కలిసి చిలకలూరిపేటలో పెట్టినటువంటి సభగా మేము భావిస్తున్నాం. ఎందుకు దాన్ని సిద్ధం ఐదు సభగా మేము భావిస్తున్నామంటే, ఆ సిద్ధం ఐదవ సభ జరిగినటువంటి నాలుగు సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి నాలుగు సిద్ధం సభల్లో ఈ రాష్ట్ర ప్రజలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటువంటి ప్రతి కార్యకర్త మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే ఎందుకు కావాలి, ప్రజలు ఎందుకు ఓటేయాలి అనేది తేటతెల్లం చేస్తే, ఈ ఐదవ సిద్ధం సభ అయినటువంటి చిలకలూరిపేట సభలో మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, అసలు ఈ రాష్ట్రానికి వారేం చేయదలుచుకున్నారు, వాళ్ళ ముగ్గురు యొక్క అవకాశవాద కూటమికి ఓటేస్తే అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే వారేం చేస్తారు వారి ముగ్గురు కలిసి ఈ రాష్ట్రానికి. అలాగే 2014లో వీళ్ళ ముగ్గురు కలిసి, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వెంకన్న బాలాజీ, తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మా కలయిక గొప్ప కలయికగా అయింది అని చెప్పి చెప్పారు. మరి 2019లో ఈ పాచిపోయిన లడ్లు ఇవాళ చిలకలూరిపేట సభకి ఎలా తాజా లడ్లుగా మారినాయో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా ఈ రాష్ట్ర ప్రజలకి? పాచిపోయిన లడ్లు 5 ఏళ్ళు మారేప్పటికీ ఎలా చిలకలూరిపేట అంటే కాకినాడ నుంచి 5 ఏళ్ల క్రితం కాకినాడలో పాచిపోయిన లడ్లు చిలకలూరు 5 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ చిలకలూరిపేట సభకు వచ్చేప్పటికీ ఎలా తాజాగా మారినాయి, ఎంత రుచిగా ఉన్నాయి, ఎందుకు రుచిగా మారినాయి చెప్పలేదు. అలాగే భారతదేశానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలకుడు, ఒక నియంత భారతదేశానికి ఒక టెర్రరిస్ట్ లాంటి నరేంద్ర మోడీ అన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళు తిరిగేప్పటికీ ఎలా భారతదేశాన్ని ఉద్ధరించే నాయకుడిగా మోడీ మారాడో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వానికి ఎందుకు ఓటేయాలో, వారు ముగ్గురు కలిసినటువంటి అవకాశవాద కూటమికి ఎందుకు ఓటేయాలో, వారికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేళ్ళేంటి చంద్రబాబు చెప్పలేదు. చెప్పకపోగా ఏంటయ్యా అంటే అదంతా కూడా అక్కడ జరిగినటువంటి సభలో సిద్ధం ఐదు సభ చిలకలూరిపేటలో జరిగినటువంటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడేది మొత్తం అంతా కూడా క్షమస్వత్వం, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, అంటే అయ్యా నన్ను క్షమించు మోడీ గారు, నన్ను క్షమించు మోడీ గారు, నన్ను క్షమించు, నా నోటితో నిన్ను భార్య లేదు నీకు, కుటుంబం లేదు నీకు, నువ్వు ఒక ఎదం చెడిన వాడివి, నువ్వు ఈ దేశానికి నష్టం, ఈ దేశానికి నువ్వు ఒక టెర్రరిస్టు, అరిష్టం, నువ్వు దుర్మార్గుడివి, పాపాత్ముడివి అని నా నోటితో తిట్టాను. కానీ అదే నోటితో ఇవాళ నేను ఏం మాట్లాడాడా అంటే మోడీ అంటే అభివృద్ధి,
మోడీ అంటే సంక్షేమం, మోడీ అంటే ఆత్మగౌరవం. అంటే దాని అర్థం ఏంటి? క్షమస్వస్థం, క్షమస్వస్థం, స్వత్వం అంటే నన్ను క్షమించు మోడీ, నన్ను క్షమించు మోడీ. అన్యదా శరణం నాస్తి, నన్ను జగన్ నుంచి కాపాడేవాడు ఎవడో లేడు. పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ నన్ను కాపాడలేకపోతున్నాడు, నువ్వు తప్పితే నన్ను జగన్ నుంచి కాపాడదాకి ఎవడో దొరకట్లేదు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నన్ను జగన్ నుంచి కాపాడు మోడీ అని కాళ్ళ మీద పడటం తప్పితే ఇందులో ఈ సభలో అతను మాట్లాడింది ఏంటి?